నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణంలో ఆయా మండపాల వద్ద ప్రతిష్ఠించిన వినాయకులను కోలాహల నడుమ ఫుల్ జోష్తో శోభాయాత్రతో నిమజ్జనానికి తరలించారు. ముందుగా పూజ చేసి వినాయకుడికి ప్రసాదమైన లడ్డుపాలెం వేలంపాటను నిర్వహించగా భక్తులు పోటాపోటీగా వేలపాటలో పాల్గొని లడ్డును ప్రసాదంగా కైవసం చేసుకున్నారు. కన్నుల పండుగగా సోమవారం మహానిమజ్జన కొనసాగింది. భక్తుల మధ్య గరనానుడు గంగా ప్రవేశం చేశారు. బ్యాండ్ మూతలు, డప్పుల చప్పులు, పాటలతో కోలాహలంగా జరిగింది. సార్, రైట్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎమ్మిగనూరులో పౌరులందరూ కూడా, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ తరఫున వివిధ శాఖల సంబంధిత అధికారులందరూ కూడా సరైన ఏర్పాట్లను చేశారు. మొత్తం 564 విగ్రహాలు ఈరోజు నిమజ్జనం చేయవలసి ఉంది. ఈ 564లో ఇప్పుడు 5:49 సమయానికి 26 చిన్న విగ్రహాలు, ఒక పెద్ద విగ్రహం మాత్రం ఇప్పటికీ నిమజ్జనం చేయడం జరిగింది. ఈ నిమజ్జనం నిమిత్తంగాను గౌరవనీయులు కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందుమారు ఐశ్వర్యస్ గారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిఎస్పీ ఎమ్మిగనూరు ఆధ్వర్యంలో 6 ఇన్స్పెక్టర్స్, 27 ఎస్ఐలు, 127 ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, 148 పోలీస్ కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎమ్మిగనూరు పట్టణంలో ఇంకా ఊరేగింపులు ఉన్నాయి, అవన్నీ కొద్దిసేపు ఇక్కడ చేరుకోవచ్చు. ఇక్కడైతే పోలీస్ బందోబస్తు